జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అమెరికా నుంచి వచ్చిన అతని పేరు ఏదో ఉంది యంగ్స్టర్, అది పోస్ట్ ఏదో పెట్టాడు సోషల్ మీడియాలో, ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అతన్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ దిగంగానే యాష్ ఎర్లీ మార్నింగ్ 5:30 మరి వ్యవస్థ, మరి అదే వ్యవస్థ కదా, అదే వ్యవస్థ అంతగా అప్పుడు అంతకంటే బలంగా ఉండాలి కదా నిజంగా నిజాయితీ ఉంటే. మరి ఏమవుతుంది అసలు ఇక్కడ మనం ఇవన్నీ మాట్లాడుకుంటా అంటే అసలు ఒక్కోసారి ఏమో చంద్రబాబు గారి మీద జాలి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ముళ్ళ కిరీటం లాంటిది పెట్టుకున్నాడు, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, ఓ పక్క అన్ని సరి చేసుకుంటూ రావాలి, ఇటు అన్నింటినీ చేసుకుంటూ రావాలి, టైం సాగలేదు అనుకోవాలంటుంది. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్లు ఏం వేయట్లేదంటే ఇవన్నీ ఒకదాని ఒకదానికి ఆయనకి వయసు 75 ఉంది కాబట్టి ఒత్తిడి ఉంటుంది కాబట్టి సరే చూద్దామనేది కొంత సానుభూతిగా ఉంటుంది. కొన్ని చర్యలు చూస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా అని ఒక్కోసారి మనకు కూడా వేదనను బాధ సహజంగా ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం క్యాడర్లో నాయకులు అందరిలో కూడా అసంతృప్తి అసహనం పెరుగుతుంది. కొన్ని కొన్ని చర్యలు చూస్తా అంటే అక్కడ కొంతమంది పైగా వీళ్ళు ఏమంటారు పిక్కొని ఇంటర్వ్యూలు అని చెప్పి వాళ్ళు అంటున్నారుగా. ఇప్పుడు అట్టాగే ఉంది అక్కడ పరిస్థితి చూస్తా అంటే కొంతమంది తయారయ్యారు ఏజెంట్లుగా తయారయ్యారు కదా, అది లోకేష్కి తెలియదా ఎవరెక్కడ ఏజెంట్లుగా తయారయ్యారు, ఎవరు వాళ్ళ వాళ్ళ పేరు వాడుకుంటున్నారు, ఎవరెక్కడ ఎన్ఆర్ఐలో వచ్చి ఇక్కడ రాజకీయం చేయటువంటి సుబ్బారావు గారు నాకు అర్థం కాదు. ఎవడండి ఆడు ఎన్ఆర్ఐలో వచ్చి ఇక్కడికి వచ్చి పాలసీ డిసిషన్ చేయటువంటి అండి, బతుకుదేరుకు అమెరికా పోయిన వాళ్ళు మీరు అక్కడ ఉద్యోగాలు చేసుకోండి, మీకు సానుభూతి మీకు ప్రేమలు ఉంటే వచ్చి ఎలక్షన్ టైంలో చేయండి, చేశారు మొన్న ఎలక్షన్లో వచ్చారు చేశారు, మీ బాధ్యతలు ఏదో ఉండయనుకున్నారు వచ్చారు తిరిగారు చేశారు, అంతవరకు మనం గౌరవిస్తాం. ఇక్కడికి వచ్చేసి రోజువారీ అడ్మినిస్ట్రేషన్లో మీరెవరు నోరైతే మీ పాల్గొని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అసలు వాళ్ళని ఎంటర్టైన్ చేయటమేంటి, వీళ్ళు మాత్రం వాళ్ళు అక్కడ వదిలిపెట్టేసి అక్కడ బతుకు తెరుగుకి వెళ్ళిపోయి ఉద్యోగాలు ఏమీ లేకుండా ఇక్కడే ఉంటున్నారంటే పని మానట్లే కాక అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి పైరు వీలు చేయటం ఏంటి. ఇప్పుడు దశబల్ల బ్యాచ్ కారణంగానే వీళ్ళందరూ సేవ్ అవుతున్నారంటారా, ప్లేసులు మనం ఆ పేర్లు మనం ఎత్తటం బాగాదు కానివ్వండి, ఇటువంటి చాలా చోట్ల విజయవాడలోనూ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉంటాయి అవన్నీ, వాళ్ళకి తండ్రి కొడుకులకు తెలుసు ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరి పేర్లు ఏంటి అనేది. బహిరంగ రహస్యం, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే అన్నట్టు వీళ్ళు అనుకోకపోవచ్చు కానీ మమ్మల్ని ఎవరు చూడలేదు, మేము చాలా గొప్ప టాలెంట్ గల వాళ్ళు అని ప్రపంచం మొత్తం గమనిస్తుంది. పర్టికులర్గా తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కడు సుశిక్షితులైన కార్యకర్త ప్రతి ఒక్కడో కూడా పార్టీయే ముఖ్యంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యం కాదు, పార్టీ కోసం ప్రాణాలు ఇస్తారు, చంద్రబాబు తప్పు చేస్తే నిలదీస్తారు. చంద్రబాబుని ఏదో ఎవరైతే భుజం మీద వేసుకుని మోసారో చంద్రబాబుని లోకేష్ని పార్టీ జెండా కోసం ఎట్టయితే ప్రాణాలు అర్పించారో చంద్రయ్య లాంటి కార్యకర్తలు నష్టం జరుగుతుంది వీళ్ళ మూలంటే నిలువున నిలువున రోడ్డు మీద కూడా నిలబెట్టగలరు. అంత ఎన్టీ రామారావు గారిని పార్టీ అధ్యక్షుడిని పార్టీ వ్యవస్థాపకుడు ఆ దేవుడు ఫోటో పక్కన పెట్టుకున్న రామారావు గారిని నిలదీసిన పార్టీ చరిత్ర. ఆయన తప్పు చేస్తాంటే ఆయనే పార్టీ కార్యకర్తలు ఆదరించలా, చంద్రబాబు గారిని ఎట్లా ఆదరిస్తారు, అది వాళ్ళు గమనించాలి. తప్పులు వెళ్తాను పార్టీ కొంత అడ్మినిస్ట్రేషన్ గత 3 నెలల్లో చూస్తా అంటే తప్పుడు మార్గాలు వెళ్తుంది, ప్రయారిటీలు తప్పుతున్నాయి, అక్కడ కొంతమందిని తీసుకొచ్చి ఇచ్చే ప్రయారిటీలు నష్టం కలగజేస్తున్నాయి. మెగాకృష్ణారెడ్డి లాంటి వికృత శక్తిని తీసుకొచ్చి అక్కడ ప్రయారిటీ ఇవ్వటం, అతనికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు కార్యకర్తలు ప్రజలు. ఇది తేడా ఏమున్నట్టు వైసీపీ పరిపాలనకి తెలుగుదేశం పరిపాలనకి తేడా ఏమున్నట్టు అంటే ఎంప్లాయీస్ కోఆపరేట్ చేయట్లేదు అంటారా. ఎంప్లాయీస్లోనండి అందరూ కాదు కానీ కొంతమంది ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా అవినీతిలో పాల్పంచుకుని ఉంటారో వాళ్ళు భయం ఉంటుంది కదా, కొత్తది వచ్చింది మనం పొరపాటు చేసాం, వాళ్ళు ఇప్పుడు ఫైల్స్ తగలబెట్టేది, ఫైల్స్ తగలబెడతాం ఎంత సిగ్గుజేట్ అయిన పని అండి, ప్రభుత్వానికి ఎంత నామోషి. 3 నెలలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఫైల్ తగలబడతా అంటే పరిపాలన ఉండట లేనట. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా వెక్స్ అయిపోయారు కదా చాలామంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, అయిపోయిన వాళ్ళందరూ నిజాయితీగా వచ్చి ఇక్కడ జరిగిందండి అని చెబుతారు వాళ్ళు. ఏది దాయిదు సిఎస్ గారు వాళ్ళ రహస్యం గత 5 ఏళ్లలో జరిగినాయి తెలుగుదేశానికి తెలియని కూడా వాళ్ళు కొత్త కొత్త అన్ని బయటికి తీసుకొచ్చి చెబుతూ ఉంటారు ఎంప్లాయీస్. సార్ ఆ రోజు ఇట్ట అయిందండి అంటే ఇవి కూడా మనం ఇస్తుపోవాలి నిజమా అని మనం కూడా అనుకుంటాం. అటువంటివి కూడా వాళ్ళు వచ్చి చెబుతారు సార్ మేము ఆ రోజు ఇట్లా చేశారండి బెదిరించారండి. ఇప్పుడు నిన్న వచ్చింది జగన్కి పిఏగా ఉండేవాడు కేఎన్ఆర్ అనేవాడు అక్కడ తహసీల్దారులను బెదిరించేసి నాకు ప్లాట్లు రాయింది లేని సర్వే నెంబర్ల పేరుతోని చెప్పేసి పాయింట్ బ్లాంక్లు బెదిరించారండి అని చెప్పి అంతకని మేము చేసామని చెప్పి కేసులు పెట్టారు కదా. అమరావతి అసైన్ ల్యాండ్స్ లేని సర్వే ఎందుకంటే నదిలో మునిగిపోయినాయి ఆ నెంబర్లో ఊరిని రికార్డులో ఉంటాయి కానీ అది భౌతికంగా ఉండదు, ఫిజికల్గా లేని ల్యాండ్కి
ఎక్వైర్ చేసినట్టు రికార్డు సృష్టించి దాంతో ఇక్కడ ప్లాట్లు ఇవ్వమని చెప్పి అది ఒక రాకెట్ సిఆర్డీఏ లిమిట్ లో ప్రధానమైన వాళ్ళు ఇచ్చినట్టు చూపించి కమర్షియల్ ప్లాట్లు రెసిడెన్షియల్ ప్లాట్లు తీసుకునే ఎక్వైర్ ఏరియాలో ప్లాట్లు తీసుకునే ప్రయత్నాల్లో చేశారు. వాళ్ళు వచ్చి సార్ బెదిరించారండి అంతకని మేము చేసామండి అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పారు కదా ఇటువంటి విస్తుపోయే వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఇటువంటి ఒకటి వస్తూ ఉంటాయి, వీటి మీద చర్యలు తీసుకోవాలి కదా. ఇవాళ ఏంటంటే ప్రభుత్వం గత 3 నెలల నుంచి చూస్తా అంటే ముందేంటంటే పోన్లే ఇంకో నెల కదా టైం ఇద్దాము చాలా ఘోరాలు జరిగినాయి కదా అని అనుకున్నాం. తర్వాత 2వ నెల ఏంటంటే పోన్లే బ్యాలెన్స్ చేసుకోవాలి కదా అన్నీ ఒకటొకటి చేసుకొస్తున్నారు అని అనుకున్నాం. ఇవాళ 3వ నెలలోకి వచ్చేసింది. కార్పొరేషన్ చైర్మన్లుగా ఇవ్వడానికి 3 నెలలు టైం పట్టాల్సిన అవసరం లేదు. 30-40 కార్పొరేషన్లు ప్రధానమైన కార్పొరేషన్లో ఒక ఇమీడియట్గా వేసేసుకుని ఇంకో 25-30 ఉంటే తర్వాత ఫేజ్ వైజ్గా వేసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీలో ఎవరెవరు సీట్లు త్యాగం చేశారో మీకు తెలుసు కదా, 30 సీట్లు 40 సీట్లు త్యాగం చేశారు కదా ఎమ్మెల్యే అవ్వాల్సిన వాళ్ళు. దురదృష్టవశాత్తు వాళ్ళు మరి బీజేపీకి ఇవ్వటం మూలాన్ని వెళ్ళిపోయినాయి కదా, వాళ్ళకి ప్రయారిటీ చేయొచ్చు కదా. ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన వాళ్ళే కదా, పోనీ ఆళ్ళలో ఎమ్మెల్యే ఇవ్వాల్సిన వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తారనుకోండి, కొంతమంది సెకండ్ గ్రేడ్ లీడర్లో లేకపోతే కొద్ది మేధావులుగా ఉండేవాళ్ళు పార్టీలో ఆఫీసులో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని పెట్టేసుకోవచ్చు కదా. ఇటువంటి వాటికి కూడా ఇంత మేనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరికి వాళ్ళు ఇచ్చిపారేయండి, 2 నెలల పాటు ఎంజాయ్ చేసుకునేవాళ్ళు కదా పదవులు ఉండే బోర్డులో ట్రస్టీలు వీళ్ళు ఉండేవాళ్ళు, దానికోసం ఇంత లాగాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు మొహమాటాలోనూ ఒత్తిళ్ళు రకరకాలే చాలామంది వస్తారండి, ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హత లేని వాళ్ళు కూడా ఆశిస్తారు, అది ఆఫ్టర్ ఆల్ పదవే కదా. ఆశించిన పేరు నల్లా తీసుకొచ్చి నువ్వు మొహమాటానికి పోవాల్సిన అవసరం లేదుగా, వచ్చిన నల్లా నువ్వు ఉపేక్షించాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు కొంతమంది కొన్ని పేర్లు బయట అంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మనం మాట్లాడటానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో అసలు సభ్య సమాజం అనుకుంటుందని కూడా మరి తెలియట్లేదు. సరే అవన్నీ ఆశించే వాళ్ళు ఎంత ఆశించవచ్చు, కానీ ఇంత మేనమేషాలు లెక్కిస్తా ఇదిగో రేపు అదిగో రేపు అంటే ఊరించడం అనేది అది అంత అసహనం. అంటే వస్తున్న పేర్లన్నీ కూడా ఎంపికలో భాగంగా గాసిప్సే ఉంటాయి, చాలా వరకు గాసిప్సే ఉంటాయి. నా అంచనా అయితే మాత్రం ఇవాళ బయటకు వచ్చే సర్క్యులేషన్ ఉండే పేర్లు అన్నీ కూడా ఇదిగో పులి అదిగో తోకని అంటుంది కాదు తప్పించి, ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వట్లేదు అనే తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య ఉంటుంది తప్పించి మూడో మనిషికి ఎవరికి తెలియదండి. ఈవెన్ వచ్చేవాళ్ళకి కూడా తెలియదు, అప్పుడు ఆ నిమిషం వరకు నాకు ఈ పోస్ట్ వస్తుంది అనేది కూడా తెలియకపోవచ్చు. ముందు ఆశించుకోవచ్చు కానీ గ్యారంటీ అనేది వీళ్ళకి కూడా ఉండదు. కొన్ని విస్తుపోయే వాస్తవాలుగా అనూహ్యంగా కొన్ని పేర్లు కూడా రేపు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఏముంది రేపు మేఘా కృష్ణారెడ్డి కూడా టీటీడీ బోర్డులో మెంబర్గా అయ్యొచ్చు. మీరు బాంబు వెళ్ళారు నిజంగానే, ఏమో ఎందుకు ఎందుకు జరిగినాయి జరగవా అంటే మీరు ఊళ్ళో మీ అభిప్రాయాన్ని అంటే ఊళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదంటే ఇప్పుడు దానికి ఆధారాలు ఉన్నాయంటారా? ఆధారాలు శేఖర్ రెడ్డి అనే వాళ్ళకి ఎవరేశారండి? మద్రాసులో శేఖర్ రెడ్డి అనే వాళ్ళకి ఎవరేశారు టీటీడీ బోర్డు మెంబరు? అప్పుడు తెలుగుదేశం ఉంది మరి, రేపు వచ్చిన మళ్ళీ అదే అరవింద్ వాళ్ళకి ఇవ్వకూడదని ఏముంది, ఎవరా వీళ్ళు? ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి టీటీడీ బోర్డు చైర్ మెంబర్కి ఎవరని ఏమైనా గ్యారంటీ ఉందా మనకి? అదేమంటే బీజేపీ వాళ్ళు చెప్పారు వేసాం మాకేం చేయలేకపోయామని అంటారు. తప్పుకుంటానికి 100 మార్గాలు ఉంటాయి. తప్పుకునేది ఏముంది, వాళ్ళు చెప్తే ఇవ్వాల్సిందే కదా. అదే మరి తప్పుకుంటానికి మార్గాలు మేము ఇవ్వమంటే కాదంటారా? వీళ్ళకి మేము ఎట్ట ఇస్తాం, ఇది మా అడ్మినిస్ట్రేషన్ పాలసీ మాకు పొరుగు పోతుందని చెప్పానంటే వాళ్ళు లెటర్లు ఇచ్చిన వాళ్ళకి దావతి పని లెటర్ తీసుకొచ్చి ఇస్తారా వీళ్ళు? మనకు కూడా కొంత సభ్య సమాజం అండి, ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. ఎవరమైనా ఉపేక్షించరు, మాట్లాడేవాళ్ళు రేపు వదిన ఎవరైనా మాట్లాడతారు. మా చెవుల దాకా ఎక్కలేదు కాబట్టి మేము ఏం చేసిన కరెక్ట్ అనుకుంటే తప్పు. నీ చెవుల దాకా రాకపోవచ్చు కానీ నీ ఎదురుగా మాట్లాడలేకపోవచ్చు కానీ నీ వెనక మాట్లాడేవాళ్ళు 100% మెజారిటీ ప్రజలు ఉంటారు. నీ ఎదురుగా మాట్లాడేవాళ్ళు, నీ ఎదురుగా భజన చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటారు. వెనకెళ్ళి చీకొట్టేవాళ్ళు 97 మంది ఉంటారు. అది విఘ్నతతో అది ఆలోచించుకోవాలి తండ్రి కొడుకులిద్దరూ. అంతే తప్పించి మా ముందు మా చుట్టూ ఉండేవాళ్ళు అందరూ భజన చేసేవా చెప్పేయన్నీ నిజాలు అనుకుని కనుక వాళ్ళు వినసొంపుగా ఆ చిరుతల భజనలో తన్మయత్వం చెందితే మళ్ళీ 2014-2019 లాంటి చరిత్ర పునరావృతం అవుతుంది. అక్కడ అది ఏపీ ప్రజలు రానివ్వరే వాళ్ళండి ఆ పరిస్థితికి, ఎందుకంటే భయపడేసిన ఓటు కదా. అదే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడేసి ప్రజలు రానివ్వకపోవచ్చు. వీళ్ళు తప్పిస్తున్నారు కదా, తండ్రి కొడుకులు చేసే ఇమ్మెచ్యూర్గా చేసే పనులు ఒకవేళ అట్లా ఉంటే మాత్రం 100% ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటారండి. ప్రజలు తయారు చేసుకుంటారు సుయేష్ గారు. ఎప్పుడు కూడా చంద్రబాబు గారిని చూసి ఓట్లు వేశారా? మన బి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ వద్దు, ఆ నికృష్టుడు దరిద్రుడు వద్దు మనకు అనుకుని ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఓటు వేశారు.
ఇంకోటి కూడా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారును తెలుగుదేశం బీజేపీ కలవటం వల్లనే కూటమి గెలిచిందా? ఆ విధంగా అయితే అసలు బీజేపీ గెలవకూడదు. బీజేపీకి అసలు నామరూపాలు లేవు. ఏదో పది సీట్లు ఏదో వచ్చినాయి, పుణ్యాన్ని 4 పార్లమెంట్ వచ్చినాయి, అది వేరే సంగతి. మొన్న 3 విడివిడిగా కంటెస్ట్ చేస్తే తెలుగుదేశాన్ని 100 పాతికి వచ్చాయి, వైసీపీకి 11 బదులు పాతికి వచ్చాయి. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, 11 బదులు పాతికి వచ్చాయి. జనసేనకు ఒక 5 పదో ఎన్నో కన్నా వచ్చి బీజేపీకి అసలు ఉండేవి కాదు. ముగ్గురు కలవటం వలన ఏమైందంటే శత్రువుని కొద్దిగా ఈజీగా కొడతానికి, ప్రత్యామ్నాయం చీలిపోకుండా ఉండడానికి, ప్రజలకు కూడా ఒక ఫోకస్డ్గా ఒక ప్రతిపక్షం ఉందని ఓటేయడానికి ఉపయోగపడింది తప్పించి, ఇదంతా మామూలానే అనుకుంటాం తప్పండి. వీళ్ళు కూడా విఘ్నత కోల్పోయి ఆశించడం మామూలానే అధికారంలో ఒకళ్ళంటే ఒకళ్ళు వచ్చిందని, మొన్న బీజేపీ కేంద్ర మంత్రి అంటలా మనమూలానే రాష్ట్రంలో అధికారం వచ్చామని చెప్పి చెప్పుకుంటాం. ఈ నర్సాపురం ఎంత అజ్ఞానంలో ఉండేవాళ్ళు మాట్లాడే భాష అది, బీజేపీ మూలాన అధికారంలోకి రావటం ఏంటి నాన్ సెన్స్ కాకపోతే ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇంత తిరుమల తిరుపతి దేవస్థానం అంది ఢిల్లీ నుంచి మెగా కిషన్ రెడ్డికి ఏమైనా ప్రెజర్ వస్తుందేంటి ఏమని ఏం చెప్పి తెచ్చుకోవచ్చు. చైర్మన్ కూడా రావచ్చు, ఎవరికే పిలుగుడిదే తెలియమని చేస్తుంది. ఏముంది దాని కాదనేది ఏముంది. ఇప్పుడు ఇంత రఘురాము కృష్ణరాజు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఛానల్ అధిపతి నుంచి ఒక జడ్జి దగ్గర నుంచి మలుపులు తిరుక్కుంటా వచ్చి ఇప్పుడు మెగా కిషన్ దగ్గర. నేను అంటున్నా ఎవరైనా గ్యారంటీ, ఇది అనుమానం కూడా లేదు. ఇది అంత సిద్ధ పురుషులు ఉన్నారు అక్కడ, అన్ని జరిగినాయి కాబట్టి. ఇది కూడా పెద్ద విచిత్రం ఏమి కాదు, ప్రపంచం ఎందుకు అదంతా ఏం కాదు. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు సామాజిక ఈక్వేషన్స్ కొంచెం ప్రాధాన్యత ఇస్తుంటాయి కదా. ఎక్కువ తిట్టాగా ఉండే శాస్త్ర ప్రకారం వెళ్తే కుక్క పిల్లలు అయినాయి అని ఇట్టగా ఉంటుంది. మళ్ళీ యనమల రామకృష్ణుడికి అంటున్నారు, ఇట్లా రకరకాల పేర్లు వస్తాయి. ఎన్ని ఏంటో అర్థం కావట్లేదు, ఎన్ని అనవసరమైన స్పెక్యులేషన్కి వీళ్ళు తావి ఇవ్వటం. అక్కడ మీడియా మేనేజ్మెంట్ కూడా అసలు ఏం బాగలేదు. సిఎస్ గారు అసలు ఉందా అక్కడ? అసలు లేదు, మీడియా మేనేజ్మెంట్ అనేది లేనే లేదు. అసలు మీడియాని ఎవరు అక్కడ ఇది చేస్తున్నారో తెలియట్లేదు. అన్ని అవాస్తవాలోనూ లేని కల్పిత కథలన్నీ బయటకు వస్తాయంటే దాన్ని ఖండించే వాళ్ళు సరిగ్గా లేరు. పార్టీ ఆఫీస్లో కూడా ఏం జరుగుతుంది ఎవరికీ తెలియట్లేదు. అదంతా కూడా అక్కడ ఒక మాఫియా ముఠాల్లాగా తయారైపోయారు. పార్టీ ఆఫీసులో నిన్న మొన్నటి వరకు ఎవడో తెలియనాడు కూడా ఇవాళ అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. అలాగే తండ్రి కొడుకుల చుట్టూ కూడా ఎవరు వెళ్తున్నారో, ఈ లోపలికి ఎవరు బయటకు వస్తున్నారో తెలియని పరిస్థితుల్లో, బయటకు వచ్చే వాళ్ళకు తను నిర్గాంతిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మరి ఇవన్నీ మనం మాట్లాడితే కొద్దిగా యథార్థవాది లోక విరోధి అన్నట్టు ఉంటుంది. ఉంటుంది కానీ వాస్తవాలు కదా. ఇప్పుడు వెంకటరెడ్డి అని అతను అదే కదా, ఇప్పుడు ఈ నెలాఖరికి ఏదో రిటైర్మెంట్ కాపాడుతాను, ధర్మారెడ్డి కాపాడుతున్నాడు అనేది లోకం కొడేకి వస్తుంది. టీటీడీఓ ధర్మారెడ్డి అనేవాడు ఎవడండి? వాడు పెద్ద అక్రమాలు చేసి 10 ఏళ్ల పాటు అక్కడ అరాచకాలు చేసినాడు. 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు అక్కడ 10 ఏళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు, మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు. అతనికి ఆశీస్సులు ఎవరు అందజేశారు? 2014 మధ్యలో చేయాల్సిన పనులు చేయలేదు కదా మనం. తర్వాత రఘురామకృష్ణరాజు గారిని హాస్పిటల్ నుంచి అడ్మిట్ చేయకుండా ఉండడానికి చేయడానికి ధర్మారెడ్డి చేసిన ప్రయత్నం ఇంత అంత కాదు కదా. అదే మరి మిలిటరీ హాస్పిటల్లో, మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అడ్మిట్ కాకుండా చేయించింది అతనే కదా మొత్తం. అతను ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని అక్కడ చేసి బ్రోకరేజేగా, ఈవోగా ఉండి అక్కడ చేసిందంతా బ్రోకరేజేగా. చేయని ఘోరాలు ఏముంది అక్కడ? వెంకటేశ్వర స్వామి చూస్తా ఏమి ఊరుకోలేదు కదా. వెంకటేశ్వర స్వామి శిక్షించారు కానీ ఇప్పుడు చంద్రస్వామి శిక్షించట్లేదు అని ప్రజలు అనుకునేది. ఈయన సార్ విశాలమైన హృదయం కదా, ఇప్పుడు అదే కదా అనేది. తర్వాత ఆయన చంద్రబాబు గారిని జైల్లో పెడితే మరి అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కదా. బహిరంగ రహస్యం కదా అది. 52 రోజులు జైల్లో ఉండటానికి కొన్ని ప్రధానమైన కారణాలు, ధర్మారెడ్డి కూడా ఒకటే కదా. తిరుమల దేవస్థానంలోనే జరిగినాయి కొన్ని అరాచకాలు. మనం ఏ వ్యవస్థ గురించి మాట్లాడితే బాగాదు కాబట్టి మాట్లాడలా. కొన్ని కంటెంట్లో వస్తాయి కాబట్టి మనం ఎందుకు? ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తి అలాంటి కదా ధర్మారెడ్డి. అది అధర్మారెడ్డి అక్కడి నుంచే కదా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కొన్ని వ్యవస్థలో ఉన్న ప్రధానమైన వ్యక్తుల్ని తిరుమల దేవుడిని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇప్పుడు ఆ తిరుమల అనేది ఒక పవిత్రత అని మనం అనుకుంటున్నాం. కొంతమందికి వ్యాపారం బ్రతుకు తెరువు, అది వ్యాపారాలు కదా, ఒక కేంద్రం, వాళ్ళ సొంత ప్రమోషన్లకు ఒక కేంద్రం, కొత్త కొత్తగా పదవులు పొందడానికి అది ఒక కేంద్రం. ఆ పవిత్రత ఎక్కడ ఉన్నట్టు ఇంకక్కడ అదే బ్రోకర్ సెంటర్ అయిపోతే తిరుమల అనేది.
యాక్చువల్గా నేను అనుకున్నాను ధర్మారెడ్డి ఫస్ట్ అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు ధర్మారెడ్డిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆయన ఏదో మళ్ళీ ఎన్ఓసి ఇవ్వకుండా చేస్తారు, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాను. అవును చేయాలి కదా. శ్రీవాణి ట్రస్ట్ ఏమైందండి, ప్రజల దానం అండి, కోట్ల రూపాయలు అయినాయి. ఒకటి బయట తిరుపతిలో మాట్లాడుకుంటా అంటే కడుపు చేదు తరుకుపోతాంది సిఎస్ గారు, అక్కడ చెప్పే ఘోరాలన్నీ వింటంటే మనమే మరి ఈయనేమో నాకు వెంకటేశ్వర స్వామి ఆరాధ్యదేమో నేను ఆయన కోసం ఏకబాలను అంటాడు. సరే బాగానే ఉంది, వచ్చావు కొద్ది గొప్ప అక్కడ సెటిలైట్ జరుగుతాను తిరుమలలో పైన కొన్ని మెరుగైనవి. అవును నేను నిన్న ట్రావెల్ చేస్తే వేరే ఊరు వెళ్ళి ట్రావెల్ చేస్తుంటే చెప్పుకుంటున్నారు. నో డౌట్ తిరుమల వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తారు. అక్కడ సెట్ చేయటం అనేది కొంత మొదలైంది, అడుగులు మొదలైనవి కొంత ఇది అవుతుంది, కానీ ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి అక్కడ పైన. అసలు పెద్ద అది మాఫియా ముఠా కేంద్రం, తిరుమల అనేది పెద్ద మాఫియా ముఠా కేంద్రం. మతం పేరుతో దేవుని పేరుతో అక్కడ జరుగుతున్న ఘోరాలు నేరాలు ఇన్ని అన్నీ కాదు. వాటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే అక్కడ చైర్మన్గా చేసిన వాళ్ళు, ఈవోగా చేసిన వాళ్ళు, జేఈఓగా చేసిన వాళ్ళే ఉంటారు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా 40 సంవత్సరాల చరిత్రలో సిఎస్ గారు తెలుగుదేశం టైంలో మాత్రమే అక్కడ పవిత్రత అనేది కొద్దిగా నెలకొని ఉంటుంది, భక్తులకి కొద్దిగా మెరుగైన వసతులు కానివ్వండి, వీలైనంత వరకు పూర్తిగా 100 రూపాయలు అని చెప్పలేం. కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అది ఒక కృష్ణదేవరాయలు లాంటి పీరియడ్, అది తిరుమలకి చేసిన ఆయన పోటీ లేదు. ఆ రోజు అన్నదానం రావటం కానివ్వండి, లేకపోతే భక్తుల క్యూ లైన్ కాంప్లెక్స్ రావటం, కాటేజీలు కట్టడం, ఇవన్నీ కూడా తర్వాత అదంతా కూడా ఒక విహారయాత్ర కేంద్రంగా మార్చేశారు. తర్వాత దాన్ని ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మార్చేశారు. దాన్ని ఆసరా చేసుకుని అందరూ కూడా వ్యాపారాలు, కాంట్రాక్టులు, పోస్టులు పొందటం మొదలెట్టారు. పనికి మాలిన ఎదవులందరికీనేమో ముఖద్వార ప్రవేశాలు, ఒక పూర్ణకుంభ స్వాగతాలు, జీవోలు ఇచ్చేసారు. అక్కడ ఎంత అపవిత్రం చేయాలో అంత అపవిత్రం చేశారు తర్వాత వచ్చిన బోర్డులన్నీ కూడా. ఇప్పుడు ఎంత ప్రక్షాళన చేయాలంటే ఇమీడియట్గా చైర్మన్ వేస్తేనే ప్రక్షాళన అవ్వదండి, అది ఇంపాసిబుల్. తిరుమల గురించి మాట్లాడాలంటే మనం మీ ఛానల్లో ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ మాట్లాడుకుంటూ బెస్ట్ అవుతుంది తప్పించి. అది ప్రక్షాళన చేయాలంటే చంద్రబాబు గారికి చిత్తశుద్ధి ఉండాలి, ఎటువంటి రాజకీయ ఒడిదొడుకులకి లేకుండా నిర్మోహమాటంగా ఒక నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని నేను ఏలు పెట్టను, నాకు సంబంధం లేదు, నేను మీ దాంట్లోకి రాను, నాకు అది మొత్తం పైన పవిత్రతగా ఉండాలి, మొత్తం అంతా పైన మాఫియా ముఠాలు అన్నీ సెటరైజ్ చేసేయాలి, దాంట్లో చొరబడినటువంటి మత అన్యమతస్తులు ఉండరు, ఇష్టానుసారంగా పోస్టులు ఇచ్చుకున్న వాళ్ళు ఉండరు, మెంబర్లుగాను చైర్మన్లుగా అయిన వాళ్ళు, ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన వీళ్ళందరూ అన్యమతస్తులు చాలామంది దాంట్లో చేరిపోయారు, వాళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి పీక్ పారేయాలి. ఇవాళ మీ ద్వారా చెబుతాను, తిరుమల పైన ఈ హాకర్లోనూ షాపులు ఇవన్నీ ఉన్నాయి కదా, అదో పెద్ద మాఫియా, దాంట్లో మీడియా వాళ్ళు ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రసారం అయ్యే మీడియా సంస్థల్లో చాలామందికి అక్కడ దుకాణాలు ఉన్నాయి, ఒక్కొక్కటి నెలకు 4-5 లక్షల రూపాయలు రెంట్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. రోజు ఈ పూలు అమ్మేవాళ్ళును, చాక్లెట్లు ఇవన్నీ హాకర్స్ ఉంటారు, ఈ కాశీ దారాలు తాళ్ళు వీళ్ళు అమ్మేవాళ్ళు, వాళ్ళకి రోజుకి 2000 రూపాయలు ఆ లైసెన్స్ వాడు ఎవడికనిస్తే రోజుకు 2000 ఇవ్వాలంట, 1000 నుంచి 2000. ఇటువంటి ఘోరాలు ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని పైకి కోడిగుడ్లు మాంసం అన్నీ వెళ్తాయి పైకి, అల్లని సిగరెట్లు అన్నీ అపవిత్రమైన ఇంకా పనికిమాలి అన్నీ జరుగుతున్నాయి అక్కడ. వీటన్నిటిని ప్రక్షాళన చేయాలంటే చంద్రబాబు గారు చిత్తశుద్ధితో నేను అసలు రాజకీయంగా నేను చూడను, నాకు ఓట్లు పోయినా పర్వాలా, నాకు తిరుపతి నియోజకవర్గం కాదు తిరుపతి చిత్తూరు జిల్లాలో నాకు 4 నియోజకవర్గాలు పోయినా పర్వాలా, నాకు తిరుమల అనేది పవిత్రత కాపాడాలి అనే కృతనిశ్చయంతో ఉంటే ఆయన భారతదేశం కాదు ప్రపంచంలో తలమానికంగా గొప్ప మనిషి అవుతాడు. ఆయన 4 నియోజకవర్గాలను ఆయన కనుక నేను సిద్ధపడతాను అని అంటే 175 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాలు ఆయన నీరాజనం పడతాయి, ప్రతి హిందువు కూడా నీరాజనం పడతాడు, ఎందుకంటే అంత మా గొప్ప పనులు చేస్తారు తిరుమలలో ఆయన కనుక నిశ్చయంగా చేసుకుంటే చిన్నపాటి అంత ఫుల్ పవర్స్ ఇచ్చే అంత విశాల హృదయం ఉందండి. అదే నేను అనేది అక్కడ ఇప్పుడు మరి ఏ గవర్నమెంట్కైనా, చంద్రబాబు నాయుడు అనే కాదు ఏ గవర్నమెంట్కైనా, ఇతర గవర్నమెంట్ కాదండి, అది నిన్న మొన్న దాకా ఉంది కీరస్థాని గవర్నమెంట్, వాడు క్రిస్టియను, వాడు చేయాల్సిన ఘోరాలన్నీ చేశాడు తిరుమలని అడ్డం పెట్టుకుని. అందుమని వాడు తండ్రి చేసిన ఘోరాలంది ఆ 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పాడు. కాంగ్రెస్లో మనం తీసేయండి, ఇప్పుడు మనం వచ్చింది మన ప్రభుత్వం అనేది తెలుగుదేశం ఉంది కదా, మన పార్టీ గురించి మాట్లాడతాం, మీకేం నష్టం వచ్చిందని మీరు ఎందుకు మీనమేషాలు ఎక్కడతున్నారు, అసలు అక్కడ మొత్తం చెత్త చెదారాన్ని ఎందుకు తొలగించడానికి మీకు ఎందుకు సంశయం ఏంటి, మీకెందుకు మొహమాటం, అక్కడ చేయాల్సింది అక్కడ చాలా ఉంది కదా, మనం చేసి నిరూపించుకున్నాం కదా, చరిత్రలో ఎవరూ చేయలేని తెలుగుదేశం ద్వారా మంచి జరిగిందనే ప్రజల్లో ఉంది.
దాని కొనసాగింపుగా ఇంకా చెత్తను మొత్తాన్ని తీసేసి ఇంకా మెరుగైన చేయొచ్చు కదా.